అంటే రోజున ఆ సంఘటన చూసిన తర్వాత అందరు రాష్ట్రం 5 కోట్ల మంది ప్రజలు మోసపోయాం. ఒక ఓటు వేసిన పాపానికి, ఆయన ముఖ్యమంత్రి చేసిన పాపానికి, ఆయనకు వచ్చి ప్రధానమంత్రిగా ఆయన వచ్చి మా చెప్పిన ప్రధానమంత్రి అభ్యర్థిగా వచ్చి మాట ఇచ్చిన మాటను నమ్మిన ప్రజలు నమ్మిన పాపానికి మొత్తం నెట్టేటి ముంచేస్తారు. నన్ను ప్రకారం నరేంద్ర మోడీ గారు చెప్తారు, ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు, ప్యాకేజ్ ఇస్తే చాలని చెప్పారు ఆయన అని చెప్పిన ఆయన స్వయాన పార్లమెంట్ సాక్షిగా చెప్తుంటుంటే ఏమనుకోవాలి? మరి ఆయన చెప్పావు కరెక్టే, ముఖ్యమంత్రి గారు చెప్తే విన్నావు, మరి మీరు ఇచ్చిన మాట మరి చెప్పారే. అందుకు ఈ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు కలిసి వంచే, మోసం చేస్తే, దగా చేస్తాయి. కాబట్టి రెండింటిని మాత్రం క్షమించడానికి వీలు లేదు. ఇది రాజకీయంగా చెప్తున్న మాట కాదు, బాధ్యత గల వ్యక్తిగా బాధ్యతగా పౌరుడిగా మాట్లాడుతున్న మాటలు. రాజకీయాల నమూనాలు చూసాం మేము, చాలా సందర్భాలు చాలా నేపథ్యాలు చూశాను, కానీ ఎంత దగ ఎంత మోసం ఎప్పుడు మేము చూడలే. ఇది ఈ రకంగా చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఆవాళ్ళు వచ్చి ఎన్సీ పెడతామని చెప్పి నౌకాభివృద్ధి మోడల్ పెడతామని వాళ్ళు పవన్ కళ్యాణ్ చెప్తే మా నాయకుడు ఎస్ ఎవరు ఏం చెప్పినట్టుగా వింటాం, మేము పెడతాం నౌకాభివృద్ధి అంటే హేళన చేశారు. 5 మంది ఎంపీలతో ఏం చేస్తారు, హేళన చేసి మన్నాడు వచ్చి అమ్మమ్మ ఇది ఏదో కొమ్ము ముడిగిపోతుంది, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అని ఆగ్రహం వస్తుందని ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి వాళ్ళు నౌకాభివృద్ధి. ఓకే, మేము పోనీ ఎవరు పెట్టినప్పటికి కూడా మేము మద్దతు ఇస్తున్నాం, అయిపోయింది, రాజీనామా చేసి మీరు కూడా రండి, అందరం కలిసి పోరాడతామంటే రాజీనామా పెడితే ఏం సాధిస్తాము? పార్లమెంట్లో నేను మాట్లాడాను అన్న, ఏమైంది మీరు మాట్లాడిన మాటలేంటి? గత 4-3 సంవత్సరాలుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వివిధ సందర్భాల్లో అటు ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు కానీ, లేకపోతే విద్యార్థులతో మాట్లాడుతున్న గజ్జలు పెట్టినప్పుడు కానీ, లేదు నిరాదీక్ష చేసినప్పుడు కానీ, లేదు ప్రజలకు వచ్చి ఇచ్చిన పిలుపుని కానీ, 14th ఫైనాన్స్ కమిషన్ ఇక్కడ చెప్పలేదు, దానికి సంబంధం లేదు అని ఏ మాట అయితే చెప్పారో, ప్రత్యేకవాదం ఒకటే సంజీవని ఏదైతే నమ్మేమో అదే మళ్ళీ మాట్లాడారు. అందుకని నేను కొత్త మాట్లాడేది చెప్పండి. ఇవన్నీ కూడా మోసం, ఇదంతా కూడా దగా. అబ్బాబా, చంద్రబాబు నాయుడు గారు ఏదో రాజకీయాల్లో వచ్చి ఏదో మేనేజ్మెంట్ చేస్తాడు ఏదో అనుకున్నాం కానీ, ఎంత దగా చేస్తాడు, ఎంత చిటింగ్తో ఆలోచన చేస్తే, ఎంత ఆలోచన ఉంది అతనికి? రేపు రాష్ట్రం కాదు, రాష్ట్ర ప్రజలు కాదు, స్వార్థం, సొంతం, స్వలాభం, అవినీతి, బంధుప్రీతి అని ఉన్నాయి అని ఇన్ని లక్షణాలతో ఉంటాడని చెప్పేసి ఊహించేది అది అందరూ చెప్తుంటుంటే అనుకుంటున్నాం రాజకీయాలు, కానీ ఈ వాస్తవంగా కళ్ళకు కట్టినట్లు కనిపించింది నిన్న సంఘటన చూసిన తర్వాత. సార్, మరో కీలకమైన అంశం చెప్పుకుంటే, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పార్లమెంట్ సాక్షిగా చంద్రబాబు మాకు మిత్రుడు అని చెప్పడాన్ని, ఇక్కడ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంతా కూడా బీజేపీ నుంచి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని చెప్పడాన్ని ఏ రకంగా చూడొచ్చు సార్? ఆయన ఒక్క మాట చెప్పలే, ఆయన బయటకు వచ్చి ఇది మాకు మిత్రుడే కాదు, ఇవాళే కాదు, రేపు కూడా పోస్ట్ అంటే ఎలా ఎన్నికలు అయిన తర్వాత కూడా మాకు మిత్రుడే, ఇప్పుడు కూడా మాకు మీ చిరకాల మిత్రుడే అవుతుందని అనే మాటని చెప్తున్నాడు. అంటే ఏ రకంగా మీరు లోపగారిని ఇంతవరకు కూడా మనం వచ్చి మేము పరిపాలన నుంచి గాలి కుదిస్తాం, రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత ఉంది, రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది, ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తున్నారు, మా మీద వచ్చి అసంతృప్తి ఉంది, కాబట్టి ఏదో పాచికేద్దాం అని చెప్పి మేము కేంద్రం మీద వచ్చి ఒత్తిడి తీసుకొస్తున్నట్టు ఓ డ్రామా ఆడతాం మేము మీతోని అని దీని విషయాన్ని పక్కతో పట్టించి ఏదో కేంద్రానికి మీకు పోరాటమైన సిచ్యువేషన్ తీసుకొచ్చి మళ్ళీ ఇంకోసారి ప్రజలు మోసం చేద్దామని మీ ఇద్దరు అనుకున్న గేమ్ ప్లాన్ అయింది. లేకపోతే ఆయన చెప్తున్నాడే ఇవేళ కాదు, రేపు, ఎప్పటికీ మాకు చిరకాల మిత్రుడు అంటున్నాడు. అంటే ఎందుకు అయిపోయింది చిరకాల మిత్రుడు అంటే, అంటే ఒకసారి ఓటేసి ఓటు బాక్స్ ఓటు పడిన వరకే ఇది, ఓటు పడిన తర్వాత అయిపోయే సబ్జెక్టు, ఇది ఎక్కడ ధర్మం అండి, ఇది చాలా చాలా తప్పు. ప్రజలు అన్నీ చూస్తున్నారు, అందుకే మేము కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏమడుతున్నారు, 15 ఎంపీలు ఇచ్చారు వాళ్ళకి, 3 ఎంపీలు మాకు తీసుకెళ్ళారు, 18 ఎంపీలు మిత్రపక్షాలు కలిపి 20 ఎంపీలు ఏం సాధించలేకపోయారు. రాష్ట్రానికి వచ్చి ఒక్క ప్రయోజనం కూడా, ఒక ఏసమతి ప్రయోజనం కూడా కలగలే. నాకు ఇవ్వండి, నేను తప్పుకుంటా ఈ రాష్ట్రానికి, ఈ దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం గర్వపడేటట్లు, విభజన అంశాలన్నీ నెరవేర్చేటట్లు నేను కార్యక్రమం చేస్తాను. ప్రత్యేక హోదా ఎవరైతే వచ్చి అమరావతిలో సంతకం పెడతారో వారికే మనం మద్దతు ఇద్దాం రేపు అని చెప్పిన విషయాన్ని కరాఖండ్గా చెప్పాడు. రాష్ట్ర ప్రజలు కూడా, మేము కూడా అదే, అందరినీ కూడా ఆయన ఆ నేపథ్యంలో అందరినీ కూడా కోరుతున్నాం, అందరినీ అర్థిస్తున్నాం. రాష్ట్ర ప్రజల కోసం రాబోయే కాలంలో జగన్మోహన్ నాయకత్వాన్ని
మా వైఎస్ఆర్ సిబ్బంది గెలిపించండి, ఇవ్వండి 25 ఎంపీలు మాకు ఇవ్వండి, తప్పకుండా అన్ని విషయాల్లో కూడా మంచి పరిపాలన అందిస్తామని చెప్తున్నాం. సార్, చివరిగా గడిచినటువంటి 4 ఏళ్లుగా ప్రత్యేక హోదా కోసం అలుపెరుగిన పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పార్లమెంటు సమావేశంలో జరిగినటువంటి మొత్తం ఉదంతం తర్వాత మరలా 24వ తేదీన రాష్ట్ర బంధుకు పిలుపునివ్వడం జరిగింది. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా పిలుపునిచ్చారు. మీ ఎంపీలు కూడా రాజీనామా చేశారని, అందరం ఢిల్లీలో కూర్చుందాం, హోదా ఎందుకు రాదాం అని చెప్పి ప్రశ్న జరిగింది. దీని మీద టీడీపీ ఏ రకంగా స్పందిస్తుందని భావిస్తున్నారు? రాష్ట్ర ప్రజలు ఈ బంధుకు ఏ రకమైన మద్దతు ప్రకటిస్తున్నారు? చూస్తారు కదా మీరు ఎల్లుండు బంద్ ఏ రకంగా జరుగుతుందో. ఈ బంధు ఏదో ప్రజలను ఇబ్బంది పెట్టే బంధు కాదు, ఇది రాష్ట్రానికి మేలు జరిగే బంధు. వంచన గురైపోయింది, వంచబడిన వంచిన భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న బంధు, కేంద్రానికి వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా జరుగుతున్న బంధు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వచ్చి వాళ్ళతో ఏ రకంగా లాలూచి అయ్యాడో కాబట్టి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం అందరు ఎంపీలు రాజీనామా చేసారండి అని చెప్పిన బంధు ఇది. అందుకే ఇవాళ ఇంకో దానికి ఇంకో అడుగు ముందుగా చెప్తున్నాం, అసలు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఇంటి ముందు సామాన్య ప్రధానికి వెళ్ళి అన్ని ధనాలు చేయాలి, వాళ్ళు రాజీనామాలు చేసిన వరకు ఒత్తిడి తీసుకోవాలి, తీసుకొచ్చి అందరం కలిపి చేస్తే అప్పుడు దేశాన్ని దేశమంతా ఒకసారి ఆలోచన చేస్తుంది. అందరు ఎంపీలు కూడా ప్రజాప్రతిని అందరూ రాజీనామాలు చేస్తున్నారే అంటే ఎంత అన్యాయం జరిగింది తెలిస్తే అప్పుడు వస్తుంది మనకి. కానీ వీళ్ళు ఆ కార్యక్రమం చేయరు, కానీ వీళ్ళు నష్టపోతారు. తప్పకుండా ప్రజలతో ఇబ్బందులు వచ్చి సహకరిస్తారు, ప్రజల తరగా అభిమతాన్ని తెలియజేస్తారు, రాబోయే కాలంలో దాని పరిణామాలు ఉంటాయి దానికి.